2023లోని తిరుమల శనివారాలు ఎప్పటి నుండి మొదలవుతున్నాయి? తిరుమల శనివారం పూజని ఏ విధంగా చేసుకోవాలి? తిరుమల శనివారాల్లోని ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని కర్పూరంతో పూజ చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి అద్భుత ఫలితాలు చోటు చేసుకుంటాయి? అలానే తిరుమల శనివారాల్లో పాటించవలసిన విధి విధానాలు ఏంటి? ఇలా అన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఈ వీడియో అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మన తెలుగు మాసాల్లోని కార్తీక మాసం అలానే శ్రావణ మాసం మార్గశిర మాసం అని ఎంతో పవిత్రమైన నెలలుగా భావించి ఆయా నెలల్లోని స్వామి అమ్మవార్లకి ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉంటాము. అలానే తమిళ క్యాలెండర్ ప్రకారం పురటాసి మాసం అనేది కూడా చాలా పవిత్రమైన మాసమని, ఆ నెలలోని స్వయంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటిసారిగా భూమి మీద అడుగుపెట్టిన రోజని, ఎంతో పవిత్రమైన మాసంగా ఈ పురటాసి మాసాన్ని భావించి ఆ నెలలోని తిరుమల శనివారాలు అనేవి అంగరంగ వైభోగంగా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో తమిళనాడు వాళ్ళు, చిత్తూరు వాళ్ళు, అలానే తిరుపతి వాళ్ళు చాలా నిష్ఠగా పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ పూజల్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలా పాటించాలి నియమాలు, అలానే ఈ సంవత్సరం 2023లోని ఎప్పుడు మనకి తిరుమల శనివారాలు స్టార్టింగ్ నుంచి ఎండ్ అవుతుందనేవి అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసాన్ని మనం ఎంత పవిత్రంగా భావించి నెల రోజులు కూడా ఉపవాసాలు కానీ, నాన్ వెజ్ తినడం కానీ, బ్రహ్మచర్యం పాటించడం కానీ, చాలామంది చెప్పులు లేకుండా నడవడం కానీ చేస్తూ ఆ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావించి పూజలు శివయ్యకి చేసుకుంటూ ఉంటాము. అలానే ఈ పురటాసి మాసం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి అంతే నియమనిష్టలతోని అందరూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లోని మన హిందువులు ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి పూజనైతే చేసుకుంటారు. శ్రావణ మాసం నుండి నాన్ వెజ్ అంతా కూడా మానేసి ఈ పురటాసి మాసం అంతా కూడా నాన్ వెజ్ లేకుండా, చెప్పులు లేకుండా పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా తిరుమల శనివారాలు ఏదైతే వస్తాయో ఆ రోజుల్లో కూడా, అంటే శనివారం రోజున కూడా ఒంటిపూట భోజనం తినడం, ఉల్లి వెల్లుల్లి లేని భోజనం తినడం, అలానే చెప్పులు లేకుండా నడవడం, అలానే ఈ నెల రోజులు కూడా ప్రత్యేకంగా మన నుదుటిన తిరునామం ధరించి ఈ పూజలు అనేవి చేసుకుంటే స్వామి యొక్క అనుగ్రహం మనందరి మీద పడుతుందని ఎంతో నమ్మకం అన్నమాట. అయితే ఈ సంవత్సరం తిరుమల శనివారాలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ 2023లోని తిరుమల శనివారాలు అనేవి సెప్టెంబర్ 18వ తేదీ నుండి మొదలయ్యి అక్టోబర్ 17వ తేదీతోని ఎండ్ అవుతున్నాయి. ఈ నెల రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులు, చాలా పవిత్రమైన మాసం. ఈ నెల రోజుల్లోని ఎప్పుడైనా సరే స్వామికి భక్తితో నిష్ఠతో పూజ చేసుకున్నామంటే ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ తిరుమల శనివారాల్లోని శనివారాల రోజు ప్రత్యేకంగా స్వామివారిని పూజ చేసుకుంటారండి. ఆ ప్రత్యేకమైన శనివారాల్లో కూడా మొదటి శనివారం, 3వ శనివారం, 5వ శనివారం అని చెప్పి ఇలా బేస్ సంఖ్యలు ఏవైతే వస్తున్నాయో ఆ బేస్ సంఖ్యలు వచ్చిన వారాల్ని ఇంకా ఒక పండగలాగా చాలా బాగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మనకి 4 శనివారాలు మాత్రమే వస్తున్నాయి. మీరు ఏ శనివారం అయినా సరే పూజ చేసుకోవచ్చు. నెల రోజులు పాటించకపోయినా సరే, ఒక్క శనివారం రోజైనా సరే చెప్పులు లేకుండా నడవడం, నుదుటిన తిరునామం ధరించడం, అబద్ధం ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా స్వామి యొక్క నామం జపంతో ఆ రోజు పూజ చేసుకున్నామనుకోండి, నిజంగా స్వామి యొక్క చల్లని చూపు, స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది. అయితే ఇప్పుడు పూజా విధానాన్ని కంప్లీట్గా చూసేద్దాం. మొదటిగా తిరుమల శనివారాల్లోని మీరు చేయవలసిన పనులు, ఉదయాన్నే నిద్ర లేవడం, ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం, తలకు స్నానం చేయడం, చక్కగా నుదుటిన తిరునామం ధరించి వీలైతే ఆ రోజు ఎల్లో కలర్ బట్టలు మన దగ్గర ఉంటే గనక మగవాళ్ళు పంచ కట్టుకొని ఎల్లో కలర్ పంచ లాంటిది కట్టుకోవాలి, అలానే ఆడవాళ్ళు కూడా ఎల్లో కలర్ శారీ
ముఖ్యంగా శారీ మనం వేసుకుంటే మంచిదన్నమాట. వేసుకొని చక్కగా నుదుటిన తిరునామం ధరించి నిత్య దీపారాధన చేసుకొని ఇల్లంతా కూడా ధూపం వేసి స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. ప్రత్యేకంగా స్వామికి పీట పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదా దేవుడి గదిలో మీకు ప్లేస్ ఉంటే దేవుడి గదిలో అయినా సరే సింపుల్గా అయినా సరే పూజన చేసుకోవచ్చు. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పూజా స్థలాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసి చక్కగా ముగ్గు వేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక పీటని ఏర్పాటు చేసుకోవాలి. పీట మీద కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యప్పిండితో ముగ్గు వేసి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు కొంచెం జవ్వాది పౌడర్ను వేసి మంచిగా పీటని అలంకరించుకోవాలి. పీట మీద ఎల్లో కలర్ క్లాత్ను కూడా వేసుకోవాలి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలా ఎల్లో కలర్ క్లాత్ వేసుకున్న తర్వాత ఆ క్లాత్ మీద కూడా నామం అనేది పెట్టాలి. అలానే మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడ గోడ దగ్గర కూడా ఒక నామం అనేది వేయాలన్నమాట. తిరునామం ఏదైతే ఉంటుందో ఆ నామం అనేది వేయాలి. అలానే స్వామికి ఏమైనా నైవేద్యం ప్రిపేర్ చేస్తే ఆ నైవేద్యం ప్రిపేర్ చేసే వంట పాత్రకు కూడా తిరునామం వేయాలి. స్టవ్ దగ్గర కూడా తిరునామం వేయాలి. ఆ రోజు మనం ఏ పని చేసినా నామం అనేది ఖచ్చితంగా వేసుకుంటారండి. అది నాకు మన సబ్స్క్రైబర్ చెప్పినప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతూ ఇదే చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా దీనికోసం పూర్తిగా తెలియదు కాబట్టి తను చెప్పిన ప్రతిదీ కూడా ఒక్కటి కూడా పొల్లుపోకుండా మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. అలా నైవేద్యం ప్రిపేర్ చేసే గిన్నెకి కూడా మనము తిరునామం అనేది వెయ్యాలి. ముఖ్యంగా పిండి ప్రమిద అనేది కూడా తిరుమల శనివారాల్లో కానీ వెంకటేశ్వర స్వామికి కానీ చాలా ఇష్టమైన దీపం అని చెప్పి అంటారు కాబట్టి ఈ తిరుమల శనివారాల్లోని పిండి ప్రమిదని ఏర్పాటు చేసుకోవాలి. పిండిలోని అంటే బియ్య పిండిలోని నాటు అరటిపండు కానీ బెల్లం కానీ ఆవు పాలను కానీ వేసి మనం పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలి. పిండి ప్రమిదకు కూడా చక్కగా నామం బొట్టు అనేది పెట్టుకొని మనము ప్రిపేర్ చేసుకోవాలి. అలా క్లాత్ వేసిన తర్వాత పీట మీద వెంకటేశ్వర స్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలండి. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది లక్ష్మీ సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి పటం కానీ విగ్రహం కానీ పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి అలా పటాన్ని పెట్టుకోవాలి. పటాన్ని పెట్టుకున్న తర్వాత పటానికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి మంచి సువాసన వెదజల్లిన పువ్వులు కానీ పసుపు రంగు పువ్వులను కానీ మనం స్వామివారికి అలంకరణ చేసుకోవాలి. సువాసన వెదజల్లిన పువ్వులు స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి లిల్లీ పువ్వులు కానీ జాజులు కానీ మల్లెపూలు కానీ ఇలా వేయాలి. వేసిన తర్వాత చక్కగా స్వామికి పీట మీద కూడా కొంచెం జవ్వాది పౌడర్ని కానీ జవ్వాది లిక్విడ్ని కానీ వేసుకోవాలి. ఒక మంచి సువాసన వస్తుందండి. అలానే ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుందన్నమాట. అలా అంతా కూడా అలంకరించుకున్న తర్వాత మనం ఏ పని చేసినా గణపతిని కూడా పెట్టుకుంటాం కాబట్టి గణపతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని దీపారాధనకి మనం సిద్ధం చేసుకోవాలి. 9 దీపాలతోని స్వామికి పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. 7 కంటే కూడా 9 అంటే స్వామికి మనం ఏదైనా సరే వడ్డీ లెక్క అన్నట్టు చేస్తే మంచిది కదా. 7 చాలా ఇష్టమైన సంఖ్య, దానికి వడ్డీ 8. కానీ 8 అనే దానికంటే కూడా 9 చాలా మంచిది కాబట్టి 9తోని మనం చేస్తే చాలా మంచిది. అందుకు 9 పిండి ప్రమిదల్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదా 5 అయినా పర్వాలేదు, 7 అయినా పర్వాలేదు, 9 అంటే ఇంకా మంచిది కాబట్టి 9 పిండి ప్రమిదల్ని ఏర్పాటు చేసుకొని అందులో స్వచ్ఛమైన గానుగు పట్టించిన నువ్వుల నూనెతో మనము తిరుమల శనివారాల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. వీలైతే ఉంటే చేయండి. లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యికి మించింది ఇంకొకటి ఉండదు, ఆవు నెయ్యి అయినా సరే యూజ్ చేయొచ్చు. అలా ఆయిల్ని వేసుకొని అందులో ఎరుపు ఒత్తులను కూడా వేసి మనం దీపారాధనకి అయితే సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు సిద్ధం చేసుకొని మొదటగా గణపతికి, మన తల్లిదండ్రులకి, మన ఇంట్లో పెద్దవాళ్ళకి, ఎవరైనా స్వర్గస్థులైతే వాళ్ళకి, మన గ్రామదేవతలను అందరినీ కూడా మనసులో తలుచుకొని మనం ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపం దగ్గర కొంచెం అలా అక్షింతలను వేసి అలా దీపాన్ని చూసి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకొని ఆ తర్వాత మనము మొదటగా వినాయకుడిని అయితే పూజ చేసుకోవాలి. వినాయక స్వామి కంటే మనం ఏ పూజ చేసినా సరే మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి ముందుగా మనం వినాయకునికి అయితే పూజ చేసుకోవాలి. శుక్లాంబరధరం అని చెప్పి వినాయకునికి శ్లోకం చదువుకొని ఓం గం గణపతి నమః అని చెప్పి
పూలతోని అక్షంతలతోని గంధంతోని కుంకుమతోని స్వామికి పూజ చేసి స్వామికి రెండు అరటిపళ్ళు కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టి ధూపాన్ని కూడా సమర్పించి స్వామికి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి మనం వినాయక స్వామి పూజనైతే ముందుగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి పూజనైతే చేసుకోవాలండి. నమ్మండి, నమ్మకంతోని నిజంగా వెంకటేశ్వర స్వామికి కర్పూరం పూజ చేశామంటే మాత్రం రిజల్ట్ చాలా తొందరగా మనకు కనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు కర్పూరం పూజ చేసిన తర్వాత ఆ రిజల్ట్ని చాలా మంచిగా చూశాను. నాకు చాలా నమ్మకమైన పూజల్లో వెంకటేశ్వర స్వామి కర్పూరం పూజ అండి. ఎంత నచ్చుతుందంటే పూజ చేసినంతసేపు కూడా ఒక తెలియని అనుభూతి, తెలియని సంతోషం, ఏదో సాధించానని ఒక ఆనందం. ఆ రోజు మాత్రం నాకు ఆ కోరిక తీరిందా లేనిది పక్కన పెట్టేస్తే కర్పూరం పూజతో వచ్చిన ఆనందం నిజంగా నాకు ఎన్ని డబ్బులు ఎంత ధనం ఇంట్లో చేరినా సరే ఆనందం రాదేమో అది నేను మాటల్లో చెప్పలేను. అంత మంచిగా ఆ రోజు అనిపిస్తుంది అన్నమాట. అందుకు స్వామికి ముద్ద కర్పూరంతో కానీ పచ్చ కర్పూరంతో కానీ ఇలా కర్పూరం బిళ్ళలతో కానీ స్వామికి గోవిందనామాలను చెప్పుకుంటూ పూజను చేసుకోండి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని మనకి ఉంటాయి కదా, అలా గోవిందనామాలను చెప్పుకుంటూ మనం స్వామికి అయితే పూజను చేసుకోవాలి. అలానే లక్ష్మీదేవికి కూడా మనం అష్టోత్తరం అనేది చదువుకొని కుంకుమ పూజ కానీ పూలతో కానీ లేదా గంధంతో కానీ అమ్మవారికి కూడా పూజను చేసుకోవాలి. స్వామి అమ్మవార్లకి ఇద్దరికి కూడా పూజనైతే చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే మనకి మంచి ఫలితం అయితే దొరుకుతుందన్నమాట. అలా స్వామి అమ్మవార్లకి పూజను చేసిన తర్వాత స్వామికి అలా ధూపాన్ని సమర్పించాలండి. అగరబత్తులతో కానీ ధూప్ స్టిక్స్తో కానీ అలా ధూపాన్ని కూడా సమర్పించి చక్కగా మనము నైవేద్యం ఏది ప్రిపేర్ చేస్తే అది పెట్టాలి. చక్కగా చాలామంది ఒక ఇది తిరుమల శనివారాలని తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ తమిళనాడు కానీ ఇంటికి బ్రాహ్మణ్ణి పిలిచి అంటే పంతులు గారిని పిలిచి వాళ్ళతో పూజలు చేయించి బంధువులను అందరినీ పిలిపించుకొని భోజనాలు పెట్టుకొని ఎంతో గ్రాండ్గా చేసుకుంటారు. ఎన్నో రకాల నైవేద్యాలు స్వామికి ఎంతో గ్రాండ్గా మనం వరలక్ష్మీవ్రతం పూజల్ని వాటిల్ని ఎంత గ్రాండ్గా అయితే చేస్తామో అంత గ్రాండ్గా చేసుకుంటారండి. అలా కాకపోయినా సింపుల్గా చక్కెర పొంగల్ కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ ఇలా మీకు ఏది వీలైతే ఆ నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి స్వామి దగ్గర పెట్టచ్చు. అలానే పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కూడా కొట్టి స్వామి దగ్గర అయితే నివేదించాలి. పళ్ళు మీ దగ్గర వీలైతే పళ్ళు, ఏది లేదనుకోండి బెల్లం, బెల్లానికి మించిన నైవేద్యం అంటూ ఏమీ లేదు, బెల్లం అయినా సరే తీసుకొచ్చి స్వామికి అలా సమర్పించి మనము పూజనైతే చేసుకోవాలన్నమాట. అలా ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి. రెండు మోకాలు వేసి రెండు చేతులు జోడించి శిరస్సు వంచి తండ్రి తెలుసు కానీ తెలియక కానీ ఏ తప్పు చేసినా సరే మన్నించి తండ్రి అని మొదటగా మనం వేడుకొని ఆ తర్వాత మన మనసులో ఉండే కోరికలు అన్నీ కూడా స్వామికి చెప్పుకొని మనము మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి మంచిగా మనం స్వామికి అయితే దండం పెట్టుకోవాలి. అలాగే నైవేద్యం సమర్పించిన గిన్నెకి కూడా మనం తిరునామం అనేది వెయ్యాలి. ఇక్కడ నాకు ఆ గోవింద శంఖుచక్ర నామాల ప్రింట్ ఉందని చెప్పి ఇక్కడ నేను వేయలేదు కానీ అక్కడ కూడా మనం గిన్నెకి కూడా మనము తిరునామం అనేది పెట్టి స్వామికి అయితే సమర్పించుకోవాలన్నమాట. అలా సమర్పించిన తర్వాత ఇంటికి మన బంధువులను ఎవరినైనా అంటే ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరినో ఒకరిని పిలిచి వాళ్ళకి తాంబూలం ఏదైనా ఇచ్చి వాళ్ళకి భోజనం కూడా పెడితే చాలా మంచిదన్నమాట. అలా పూజ అంతా అయిపోయిన తర్వాత మనము మధ్యాహ్నం అంటే మార్నింగ్ పూజ చేసే వరకు ఏమీ తినమండి. పూజ చేసిన తర్వాత ఏదైనా మనం భోజనం ఏదైనా చేసుకోవచ్చు. చేసుకొని రాత్రికి మనము ఒంటిపూట భోజనం లాంటివి పళ్ళు కానీ ఏదైనా లైట్గా టిఫిన్ కానీ అలా తీసుకొని మనం చక్కగా పూజనైతే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత తిరునామం పెట్టుకున్న రోజు చాలా జాగ్రత్తగా ఉండాలంటే మంచిగా పవిత్రంగా ఉండాలండి. నాన్ వెజ్ తినకుండా పవిత్రంగా ఆ రోజు ఉంటే సరిపోతుందన్నమాట. అంతే, అంతకు మించిన నియమాలు అయితే ఇంకేమీ ఉండవు. అలానే నేను చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే ఈ తిరుమల శనివారాలు ఏ రోజైతే వస్తాయో ఆ రోజు నుంచే నేను డబ్బులు దాచుకోవడం కూడా మొదలు పెడతాను. స్వామికి అని ప్రత్యేకంగా నేను ఒక చిన్న ఒక డబ్బా లాంటిది పెట్టుకొని ఆ రోజు నుంచి
తండ్రి ఈ రోజు నుంచి ఇలా నీ నిమిత్తం నేను కొంచెం డబ్బులు అయితే రోజు కూడా ఎంతో కొంత వేస్తుంటానని చెప్పి ఒక గంగాళం లాంటిది పెట్టుకొని అందులోని కాయిన్స్ కానీ నోట్లు కానీ వేస్తూ ఉంటానన్నమాట. వాటిని అన్నిటిని కూడా దాచి చక్కగా నేను తిరుపతి వెళ్ళినప్పుడు డబ్బులను ఉపయోగించుకుంటాను. అలానే మనం చేసిన కర్పూరాన్ని కూడా ఏం చేయాలనేది మీకు డౌట్ ఉంటుంది. ఆ కర్పూరాన్ని కూడా మనం తీసి జాగ్రత్తగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడిలో వెలిగించడం కానీ, లేదంటే మీరు దగ్గరలో తిరుపతి వెళ్తే తిరుమల కొండ మీద వెలిగించడం కానీ చేస్తే చాలా మంచిది. అలానే పిండి ప్రమిదలను తీసి ఒత్తులన్నీ కూడా తీసేసి ఆ మరుసటి రోజు కొంచెం ఆ పిండి ప్రమిదని కొంచెం మనందరం కూడా నైవేద్యంగా స్వీకరించి మిగిలింది ఒత్తులన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఆవుకు తినిపించేస్తే చాలా మంచిదండి. బెల్లం నైవేద్యంగా పెడితే బెల్లం కూడా ఆవుకు తినిపిస్తే చాలా మంచిది. మరుసటి రోజు పీటనంతటిని కూడా అలా శనివారం పూజ చేస్తే ఆదివారం రోజు మనం పీటనంతటిని కూడా తీసేసుకోవాలి. ఇలా మనము తిరుమల శనివారంలోని ఏ శనివారమైనా పూజ చేసుకోవచ్చు, లేదా ఆ నెల రోజుల్లోని ఏ రోజైనా సరే పూజ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులున్నా, నేను ఏమైనా పాయింట్ చెప్పడం మిస్ అయిపోయినా దయచేసి పెద్ద మనసుతో మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామి దయ వల్ల మనందరం కూడా ఇప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీర్ఘ సుమంగళిగా కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు